పగలంతా పవన్ కళ్యాణ్ రావాలి. రాత్రుల పూట ముడుకెళ్ళి ఉదాహరణకి మనం వైజాగ్లు చెప్తా ఉన్నాం, పగలంతా పవన్ కళ్యాణ్ అని చెప్పి తిరుగుతూ జనసేన తిరుగుతూ రాత్రి తెలుగుదేశం నాయకులు గంటా గారింట్లో ఉంటారంట. నాకు అనిపిస్తుంది అందరి భయం పోయినా పొద్దున మెసేజ్ పంపించారు అన్న మిమ్మల్ని నిలదొక్కుని ఎవరు నలిపేస్తారంటే పవన్ కళ్యాణ్ తట్టుకోలేని రాజకీయాలకి, ఈ క్రూరమైన రాజకీయాలకంటే ఇదే గంటా గారిని ఉదాహరణ చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే పిఆర్పి ఎప్పుడు వచ్చి ఈయన కాంగ్రెస్ లో కలపమన్న వ్యక్తులు ఆయన ఒక ఆయన ముఖ్యుడు, ఆ మాట విన్నాను. దాని కులం ఎక్కడ ఉంది? అదే వ్యక్తులు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వెళ్ళి మళ్ళీ 2019 అవసరం వచ్చింది, ఆ రోజు మళ్ళీ నాకు అదే వ్యక్తులు చెప్తా ఉన్నారు. అనవసరంగా కలిపేశారన్న పార్టీని ఆ రోజున ఉంచుంటే మనకి ఈ రోజున ప్రభుత్వం వచ్చిండదు. మళ్ళీ అదే వ్యక్తి పోనీ ఆయన తరపున ప్రచారం చేశాం భీమిలీకి, ఆయనకి ఏమాత్రం కనికరం కృతజ్ఞత ఉంది అంటే ఉందా అంటే కాకినాడలో మీటింగ్ పెడుతుంటే ఆయన ఏదో మన టెక్నికల్ మినిస్టర్ అనుకోండి, ఇది విశ్వవిద్యాలయం మన యూనివర్సిటీకి సంబంధించి పర్మిషన్ ఇవ్వలేదు ఆయన మన సభకి. నేను ప్రచారం చేసి గెలవడానికి కారణం అయితే, ఆయన గెలవడానికి కారణం అయితే అంటే ఇంత కట్ త్రోట్గా ఉంటారు మనుషులు, ఇంత నిర్దాక్షిణ్యంగా ఉంటారు మనుషులు రాజకీయాల్లో. వీళ్ళని తట్టుకోలేకుండా నేను ఉంటాను, అంత గుండె బలంలో అంత గుండె ధైర్యం లేకుండా ఉన్నాను, బలంగా తట్టుకుంటాను వీళ్ళందరినీ. మీకు ఎందుకు చెప్తున్నాను అభిమానులందరికీ అంటే నేను ఇవన్నీ తెలుసు. నాకు చాలామంది మనకి ఇష్టం లేని నాయకులు కూడా రావచ్చు, నా మీద విపరీతమైన అభిమానంతో ఎవరు రావద్దని చెప్పకండి. సమాజంలో అందరూ ఉండాలి. ఒకటే గుర్తుపెట్టుకుందాం, మనం బలంగా ఉండి నీతిగా ఉండి అవినీతితో కూడిన వ్యక్తులు కూడా వస్తారు మన చుట్టూ, మనం కాదనలేం. ఒకసారి గెలవాల్సిన పరిస్థితులు ఉంటే తీసుకుంటాను, తెలిసే తీసుకుంటాను, అది కూడా చెప్తున్నాను మీకు అవసరం అనిపిస్తే. ఎందుకంటే వాస్తవంగా చేద్దాం రాజకీయాలు. నేను అన్నా హజారే గారిలోగా జాతీయ జెండా పట్టుకొని అంతా మంచి జరగాలని నేను కోరుకున్నా, బాగా తెలుసు. అవినీతితో నిండిపోయిన వ్యవస్థను ప్రక్షాళన జరగాలంటే బురదలో దిగాలి. ఒక కమలం కూడా బురదలో నుంచే వికసిస్తుంది. జనసేన అనే ఒక పార్టీ కూడా ఈ అవినీతి వ్యవస్థ నుంచే నివేదనగా ప్రజలకి నివేదన మంచి చేసేలాగా కమలంలాగా ఒక రోజున జనసేన పార్టీ వచ్చి తీరుతుంది, ప్రభుత్వం వచ్చి తీరుతుంది. ఈ అవినీతి పనులను కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మన సద్బుద్ధి వల్ల వాళ్ళు చెడు బుద్ధిని వదులుకుంటారా, వాళ్ళ చెడు బుద్ధి మనకంటుతా లేదా అనేది కాలం నిర్ణయించాలంటే నేను చాలా బలమైన వ్యక్తి, నన్ను ఎవరు మార్చలేరు. ఎన్ని కోట్లు ఇచ్చానా, ఎన్ని వేల కోట్లు నాకు ఆఫర్ చేసినా, భయపెట్టినా ఏ రోజు కూడా నేను బెసగల. ఎందుకంటే నేను చాలా దశాబ్దాలు ఆలోచించాను రాజకీయాల్లోకి రావడానికి, విసిగిపోయాను. మార్చాలి ఇది. ఈ రోజున జనసేన పార్టీ కానీ లేకుండా కానీ ఉండుంటే వైజాగ్ లోనే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మినీరత్న కంపెనీ కేంద్ర ప్రభుత్వం ఈ పార్టీకి వదిలేసిండేది. తెలుగుదేశం ప్రభుత్వం బలం లేకపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు చట్ట సభల్లోకి వెళ్ళకపోవడం, ప్రధానమంత్రి గారు అంటే భయపడటం, మరి ఏంటో తెలియదు. వీళ్ళెవరు అడగపోతే ఏమైపోయి ఉండేది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ రోజున ప్రైవేట్ పరం అయిపోయి ఉండేది. కానీ జనసేన బలంగా నిలబడింది, వామపక్షాలు బలంగా నిలబడ్డాయి. మేము కార్మికులకు అండగా ఉన్న ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ లేకుండా ఆప్ చేయగలిగాం ఈ రోజున. ఈ రోజున డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉద్యోగులందరూ ఈ రోజున ఉద్యోగుల కుటుంబాలు నవ్వుతూ ఉన్నారు, ఈ రోజున ఆనందంగా ఉన్నారు. అంటే నిజంగా పని చెయ్యాలి అంటే ప్రజల కోసం ఎన్నో ఎట్లా చేయొచ్చు చూసుకోండి. ఒక ఎంపీ ఎమ్మెల్యే లేకుండా కూడా చేసుకోవచ్చు. నాకు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత నాకేం కోపాలు ఉంటాయి, ఆయన మీద చంద్రబాబు గారి మీద నాకేం కోపాలు ఉంటాయి. మీరు ప్రజలకు ఏం చేస్తారు అవి చేయండి కదా నేను కోరుకునేది. అవి చేయనప్పుడు నేనేం చేస్తాను, పోరాటం చేయాలి. నేను మీ అందరికి కోరుకుంటుంది కూడా 2019 చాలా కీలకమైన సంవత్సరం, చాలా క్లిష్టమైన సంవత్సరం. మీరు చూశారు కదా రాజకీయాలు ఎలా మారిపోతున్నాయో. ఒకరికి నమస్కారం పెడితే ఆ పార్టీకి తల వంచాడు అంటారు, ముఖ్యమంత్రి గారికి షేక్ హ్యాండ్ ఇస్తే వైసీపీ వాళ్ళు తెలుగుదేశం కమ్ముడిపోయాను అంటారు, చంద్రబాబు గారు మనకి వైసీపీ నాయకులను కలిసి నమస్కారం పెడితే
తెలుగుదేశం నాయకులు వైసీపీలు కలిసి ఆట ఆడుతున్నారు అంటారు, బీజేపీ నాయకులను గులాంగిరి అంటారు, బానిస అంటారు. రేపొద్దున నేను ఒకటే నిర్ణయించుకున్నాను, నేను ఏ వ్యూహం వేసినా ఏమి చెప్పినా నేను మీకు చెప్పే చేస్తాను. మిమ్మల్ని మోసం చేయను, నేను చెప్తాను. నేను నిర్ణయం తీసుకుంటున్నాను, దెబ్బతింటే నేను నిర్ణయం తెలిసి తీసుకుంటాను. మీ వెనక మిమ్మల్ని ఎందుకంటే అందరూ మిమ్మల్ని మోసం చేశారు, మనల్ని మోసం చేశారు. అలాంటి వెన్నుపోట్ల వ్యక్తులుగా అలాంటి మోసగాడిగా నేను ఉండను. మంచో చెడో మీరు నన్ను తిట్టినా తిమ్మినా హక్కును చేర్చుకున్నా ప్రేమించినా నేను సత్యమే మాట్లాడతాను. మీకు జనసేన పార్టీ 2019లో బలమైన స్థానంలోకి తీసుకెళ్లాలని కోరుకుంటాను. ఆంధ్రప్రదేశ్ చట్టసభలోకి, పార్లమెంట్లోకి. ఈ రోజున వేల కోట్లు లేకపోయినప్పటికీ అఖండమైన బలం ఉంది. 1% ఓటు ఉందని చెప్పారు మనకు ఒకళ్ళు. అదే వ్యక్తులు ఈ రోజున శాతం పెరిగిందని చెప్తా ఉన్నారు. నిజంగా జనసేనకే బలం లేకపోతే ఇంతమంది నాయకులు మనం గుర్తించాల్సిన అవసరం లేదు. ఇంతమంది నాయకులు మేము మీతో పంచుకోవాలి, మీరు మాతో కలిసి రావాలి అని మన వెంట వెంటపడాల్సిన అవసరం లేదు. మనకి చాలా బలంగా ఉన్నామని అర్థం. మన దగ్గర మీడియం లేదు కాబట్టి, పవర్ లేదు కాబట్టి, చెప్పే నాయకులు లేరు కాబట్టి మనం మాట్లాడలేకపోతున్నాం. నేను ఒకటే చెప్తున్నాను అన్నదమ్ములకి, నేను మీకు అండగా ఉంటాను. ఏమి ఆశించకుండా ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చిన వాడిని, నాకు మీరు అండగా ఉండండి. నేను రాజకీయ ఎత్తుగడలు రాజకీయ వ్యూహాలు వేస్తాను. చదువుకొని వచ్చిన వాడిని, సినిమాల్లోకి రాకముందు నుంచి 8వ తరగతి నుంచి అన్ని సూక్ష్మంగా పరిశీలించిన వాడిని, రాజకీయాలను అవగాహన చేసుకున్న వాడిని, అంతర్జాతీయ రాజకీయాలు ఎలా ఉంటే తెలిసిన వాడిని, అన్నిటిని తెలిసే మాట్లాడతాను. అలాగే ఈ రోజున గుంటూరు జిల్లాలో మనకి చాలా బలమైన నాయకులు ఉన్నారు. ఇదే గుంటూరు జిల్లాలో రావెల కిషోర్ బాబు గారు ఉన్నారు. రావెల కిషోర్ బాబు గారు దినుకొండలో 2009లో వారి సతీమణికి ఆ రోజున పార్టీకి ప్రచారం చేయడం జరిగింది. బీఆర్పీ తరఫున ఆయనతో అనుబంధం నాకు అప్పటి నుంచి ఉంది. అలాగే తోటా చంద్రశేఖర్ గారు ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి బలమైన మహారాష్ట్రలో మాఫియాను ఎదుర్కొని రాజకీయాలకు ఏదో చేయాలి, ప్రజాసేవ చేయాలని చెప్పి కంకణం కట్టుకుని వచ్చిన వ్యక్తి, ఒకసారి ఓడిపోయారు ఎంపీగా, గుంటూరు ఎంపీగా, రెండోసారి ఏలూరు ఎంపీగా ఓడిపోయినా కానీ రెండోసారి కేవలం నావల్లే ఓడిపోయారు. ఆయన చెప్పాను ఆ రోజు క్షమాపణలు అడిగాను, అంటే నాకు బాగా కావాల్సిన వ్యక్తి అయినా కానీ నేను రాష్ట్ర శ్రేయస్సు కోసం నా స్నేహితులను నా దగ్గరైన వాళ్ళు కూడా నేను దూరం పెట్టి చాలా బలమైన ప్రిన్సిపల్గా చేశాను, అందరూ బాగుండాలని. ఈరోజు వారిని అడిగాను, మీరు రండి పార్టీలోకి, ఏ గుంటూరులో అయితే మీరు ఓడిపోయారు అదే గుంటూరులో మీరు విజయకేతను ఎగరవేయాలని కోరుకుంటా ఉన్నా. పెద్దలు సోదరులు నాదలు మనోహర్ గారు చాలా ప్రతికూల పరిస్థితుల్లో సభను నడిపిన వ్యక్తి, విభజన సమయంలో ఆయన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు, ఎమ్మెల్యేలు ఎదురుదాడి గవర్నర్ మీద కూడా దాడి చేసిన పరిస్థితులు, అప్పటి టీఆర్ఎస్ నాయకులు కానీ అప్పటి తెలంగాణ నాయకులు కానీ సభని జరపలేని పరిస్థితులు, వాటన్నిటినీ ఒక సభాపతిగా సభకి గౌరవానికి భంగం వాటిల్లకుండా చాలా బలంగా నడిపిన వ్యక్తి. ఈ రోజున ఆయన పార్టీలోకి రావడం నాకు నిజంగా చాలా కొండంత అండ. ఎందుకంటున్నానంటే ఆయన లాంటి ఆయన ఒప్పించాలి అంటే వ్యక్తిగతంగా ఆయనకి నేనంటే ఇష్టం ఉంది. నేను రాజకీయాలకు తీసుకొచ్చిన శ్రవణ్ అనే వ్యక్తే ఈ రోజున ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి స్పోక్స్ పర్సన్గా ఉన్నారు, ఆల్ ఇండియా కాంగ్రెస్కి. అలాంటిది మనోహర్ గారు కాంగ్రెస్లోనే ఉంటే జాతీయ స్థాయిలో ఆయనకి చాలా ఉన్నతమైన స్థాయి ఇచ్చేవాళ్ళు. ఆయన ఎందుకు ఆగిపోయారంటే నిజంగా మన రాష్ట్రానికి అన్యాయం జరిగింది. మన లాంటి వాళ్ళం కలిసి ఇప్పుడు ఒక వేదిక పైన రాకపోతే ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఈ అవగాహన పెంచుకోవడానికి 1 సంవత్సరం పాటు సుదీర్ఘమైన చర్చలు జరిపాం. జరిపి ఈ రోజున మా మనోహర్ గారు గుంటూరు మన తెనాలి నుంచి పోటీ చేయబోతా ఉన్నారు.
చెప్తాం మనకి. అందరూ మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలో తిరుగుతున్నారు, అక్కడ తిరుగుతున్నారు. అరే పవన్ కళ్యాణ్ పుట్టిన గుంటూరు జిల్లాను ఎలా మర్చిపోతారు మీరు? పల్నాడు పెద్ద పవన్ కళ్యాణ్ ఎలా మర్చిపోతారు మీరు? పల్నాడు పౌరుషం ఉన్నవాడు, పల్నాడు పౌరుషాన్ని గుండెలో నింపుకున్నవాడిని మేము ఎలా మర్చిపోతాం? మా గుంటూరుని నిలబెట్టి తీరుతాం. ఇక్కడ జనసేన విజయకేతురాన్ని ఎగర వేస్తాం, అమరావతిని స్వాధీనం చేసుకుంటాం. అమరావతిలో జనసేన జెండా రెపరెపలాడుతూ ఎగరాలి ఒక రోజున. ఎవరికైతే, ఏ పడుగు బలహీన వర్గాలకైతే, ఏ అడగారిన వర్గాలకైతే అధికారం దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ మేము హక్కును చేర్చుకొని జనసేన జెండాని అమరావతిలో విజయ కేతనంగా ఎగరవేస్తాం. ఇలాంటి పరిస్థితులు నేను అందరినీ, అభిమానులందరినీ కోరుకుంటుంది, జన సైనికుల్ని కానీ, ఆడపడుచులు కానీ, అక్క చెల్లెల్ని కానీ, మీరు మా మీద భరోసా పెట్టండి. నేను ఎప్పుడు నా మీద నమ్మకాన్ని పెట్టి నమ్మకాన్ని ఉమ్మి చేసే వ్యక్తిని కాదు. అన్ని రాజకీయ వ్యూహాలు మీకు చెప్పి ప్రజాక్షేత్రంలో చెప్పి చేస్తాను. మీరు నాకు ఎంత అండగా నిలబడతారు అనేది, మీరు ఎంత అండగా నిలబడతారు నాకు తెలియదు, కానీ నేను మీకు అండగా నిలబడతాను. మీరు నాకు అండగా నిలబడతారా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. మనస్సాక్షికి పవన్ కళ్యాణ్కి నిలబడితే, జనసేనకి నిలబడితే మీ బిడ్డలకు నిలబడినట్టు, మీ బిడ్డలకు అండగా ఉన్నట్టు. పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి కులాల గురించి మాట్లాడితే, నాది ఒకటే కులం అని చెప్పాను, నాది రెల్లి కులం. నాది కులాన్ని మనం ఎవరో చూస్ చేసుకోలేం, ఏ కులంలో పుట్టాలనేది. అత్యంత వెనకబడిన కులం, అడగారిన కులం, ముట్టుకోవడానికి కూడా ప్రజలు సంకోచించే కులాలని నా దగ్గర ఏడిస్తే ఆడపడుచులు. ఆ రోజు నా కన్నీటితో చెప్పాను, నేను రెల్లి కులంలో తీసుకుంటాను ఈ రోజు నుంచి అని చెప్పి. ఒకవేళ ఎవరన్నా నా కులాన్ని అంటే నాది రెల్లి కులం, అదైతే చెప్పగలను మీ అందరికీ. అలాగే ఎవరైతే అధికారానికి దూరంగా ఉన్నారో, ఎవరైతే అభివృద్ధికి దూరంగా ఉన్నారో, చదువుకున్న వ్యక్తులు, అగ్రకులాలకు చెందిన పేదలు, అగ్రకులాలకు చెందిన పేదలు, మేము మీకు అండగా ఉంటాం. అన్ని పాలసీల్ని మీకు బలంగా తీసుకొస్తాం. 2019లో చాలా బలమైన విధి విధానాలతోటి మీకు అందరికీ అండగా ఉండేలాగా బలంగా చట్టసభలోకి అడుగు పెడతాం అని చెప్పి తెలియజేసుకుంటూ, జనసేన ప్రభుత్వాన్ని సాధించే దిశగా అడుగులు మొదలు పెడుతున్నాం. అలాగే జనసేన పార్టీని, వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేదు వెంట వెంటనే అంటే, 10 మంది నాయకుల్ని తీసుకొచ్చి జనసేన పార్టీ పెట్టడానికి లేను, ఒక తరాన్ని మేల్కొల్పడానికి వచ్చాను. జనసేన పార్టీ పెట్టింది ఇంతమంది వ్యవస్థ, ఇంతమంది యువత, చాలా బలమైన వ్యవస్థలో ఉండాలి. మీరు పాలసీ మేకర్స్గా ఉండాలి, భాగస్వామ్యం ఉండాలి జనసేన పార్టీలో. అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేశాను. నా జన సైనికులందరూ జనసేన పార్టీ వ్యవస్థలో మీరు చాలా ముఖ్య భాగం. మీకు పెద్ద పీఠం వేయడానికే చాలా బలమైన వ్యవస్థను ఏర్పరిచాను. అలాగే మీకు వ్యవస్థను ఏర్పరిస్తే కాదు సరిపోదు, నేను ఎలా పనిచేస్తానని చెప్పాను. 4 సంవత్సరాలు డబ్బు ఆశించకుండా, పదవి ఆశించకుండా, కేవలం ప్రజలు బాగుండాలనే కాంక్షతో వచ్చినవాడిని, ఆకాంక్షతో వచ్చినవాడిని. అది మీకు చూపించి అడుగులేస్తే మీరు అదే అడుగులో, మీరు అదే దిశగా అడుగులేస్తారనే ఉద్దేశంతో నేను 3-5 సంవత్సరాలు వెయిట్ చేశాను. ఇప్పుడు బలమైన వ్యవస్థను నడుపుతున్నాం, ఆర్గనైజేషన్ తీసుకెళ్తున్నాం ముందుకి. మనకున్నది కరెక్ట్గా 90 రోజులు. ఈ 90 రోజుల్లో ప్రతిరోజు చాలా ముఖ్యమైన రోజు. ఈ ముఖ్యమైన రోజు మనం బలంగా జనసేన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా మనందరం కలిసికట్టుగా ప్రమాణం ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ, నేను పుట్టిన గుంటూరు జిల్లా, నా పల్నాడు, పల్నాటి బిడ్డగా బ్రహ్మనాయుడు కులాల ఐక్యతాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే, 2009లో వెళ్ళినప్పుడు పల్నాడు ప్రాంతంలో బ్రహ్మనాయుడు గుడి చూశాను. చాపకూడు గురించి చెప్తే
ఈ రోజున తులాల ఐక్యత ఎందుకు పెట్టారంటే చాపకుడి విధానాలు చూస్తే తులాల ఐక్యత పెట్టినది బ్రహ్మనాయుడు ఒకప్పుడు చేసింది. ఈ రోజున తులాల ఐక్యత అనేది అదే తీసుకొచ్చాం. ఈ రోజున అందరూ బాగుండాలి, అన్ని కులాలు బాగుండాలి, బడుగు బలహీన వర్గాలు, అలగారిన వర్గాలు, అభ్యున్నతికి దూరంగా ఉన్న వర్గాలని హక్కును చేర్చుకుంటూ అన్ని కులాలకి సమానమైన గౌరవం ఇస్తామని తెలియజేసుకుంటూ నాకు ఇంత ఆదరాభిమానులతోటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మా జనసేన నాయకులందరికీ, పేరు పేరున మా కార్యకర్తలందరికీ, మా ఆడపడుచులందరికీ, మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి నా జన సైనికులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే మోడీ గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మర్చిపోయారు. భారతీయ జనతా పార్టీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మర్చిపోయింది. మనం మర్చిపోలేదు. ముఖ్యమంత్రి గారు అప్పుడప్పుడు మర్చిపోతారు గజనీ గారు లాగా. ఆయన 6 నెలలకి గుర్తు వస్తుంది, అరే స్పెషల్ కేటగిరీ స్టేటస్ మర్చిపోయామని చెప్పి మళ్ళీ గుర్తు చేసుకుంటారు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో అసలు పట్టదు అది. అప్పుడు 29వ తారీఖున ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా పిలిచారు. ఎందుకంటే ఏ పార్టీలు అయినా కానీ మనం అందరం కలిపి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం అందరం కలిపి ఒక వేదిక పైన రావాలి అంటే వైసీపీ నాయకులు రావట్లేదు. అందుకని వాళ్ళు ఎందుకు రావట్లేదు తెలియదు. కానీ జనసేన అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మీద గౌరవంతో, విభజన హామీలకు ఆయన పోరాటం చేసిన గౌరవంతో ఆయన వేదికకి వెళ్తున్నాను. అందరూ అన్ని పార్టీలు ఏకమై విభజన సమస్య మీద పోరాటం చేయాలి. ఎందుకంటే మనకి రావాల్సిన చాలా ఉన్నాయి. ఇంతమంది యువతకు ఉద్యోగాలు రావాలి, బోల్డన్ పరిశ్రమలు రావాలి. దీనిని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మర్చిపోయారు పద్ధతి కాదు. ఒకసారి వైసీపీ నాయకులు కూడా ఆలోచించుకొని మీరు కూడా వస్తే అందరం కలిసి ఎవరి కాళ్ళకి విడిగా పోటీ చేద్దాం, ఎలా పోటీ చేద్దాం తర్వాత చూద్దాం. కానీ ప్రజా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవానికి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యల మీద కానీ అందరం ఒకటే గొంతు ఏకతాటి పైన నిలబడాలి. ఢిల్లీ తత్తరిల్లిపోవాలి, ఢిల్లీ వీధులు కిక్కిరిసిపోవాలి. ఆంధ్రుల ఆత్మగౌరవం తత్తరిల్లాలి, పిక్కటిల్లాలి. అందుకని అందరం ఒకే ఒకసారి ఎందుకు భారత్ మాతాకి జై అంటారంటే, ఒక రోజున మనల్ని ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ని అడ్డగోలుగా విభజించారో ఒక రోజున ఉత్తరప్రదేశ్ కూడా 4 ముక్కలు కాకపోతే జనసేన పార్టీ చూస్తుంది. మనందరం చూస్తాం ఒక రోజున ఉత్తరప్రదేశ్ 4 ముక్కలుగా అయ్యే రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మేము ఉత్తరాది నాయకులకి బాధ ఉంది. ఆ రోజున మీరు మా రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు పార్లమెంట్ లో కాళ్ళు లూపుతో ఊగారు, మర్చిపోలేదు మేము. పౌరుషం కావాలా, ఆత్మగౌరవం, మర్చిపోలేదు.